అని చెప్పగలగాలి. అది జనానికి ఎక్కుతుందా? అదే కదా ప్రాక్టికల్గా. అక్కడ మెయిన్ తెలుగుదేశానికి ఏమొచ్చిందంటే ప్రాబ్లం కొత్త వాళ్ళు అనుకోండి, పవన్కి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, వాళ్ళని చూశారు వీళ్ళని చూశారు నాకు ఏమని. తెలుగు విషయమే ఏది చెప్పినా సరే నువ్వు నిన్నదాకా నువ్వే కదరా బాబు పవర్లో ఉందని అడుగుతారు. ఉద్యోగాలు అయ్యి ఉపాధి అయ్యి అన్నారనుకోండి, నాకు నిన్న అదే నవ్వు వచ్చింది, ఇతర రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వచ్చిందంటే మరి ఇంతకుముందు హైదరాబాదు రాజధాని హైదరాబాదు క్యాపిటల్గానే ఉంది కదా, మరి మనందరం ఆడికెళ్ళాం ఉద్యోగాలకి హైదరాబాదే కదా, వలసేగా పోనీ అప్పుడు బెంగళూరులో లేరా మనోళ్ళు, తమిళనాడులో లేరా మనోళ్ళు, లేకపోతే సింగపూర్లోనూ అమెరికాలో లేరా, లేకపోతే దుబాయ్లో పోలేదా మనోళ్ళు అందరూ, మరి అప్పుడు మాత్రం వాళ్ళందరూ ఎందుకు పోయారు వలసలు? మరి అద్భుతమైన దాన్ని ఏమంటారు స్వర్గసీమ పరిపాలన జరిగింది కదా తెలుగుదేశంలో. అప్పుడు ఉద్యోగోపాధి అవకాశాల కోసం దేశ విదేశాలు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఏదో మార్చేస్తానంటే ఏం నడుస్తుంది ప్రాక్టికల్గా? అండానికి స్కోప్ లేదు, ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన వాళ్ళు. ఇదిగో ఇది లేదు మా టైంలో అయితే బాగుందని చెప్పడానికి ఏం లేదు అక్కడ, మీరు వేరే రాష్ట్రాల్లో చేయక్కర్లేదు అంటే ఇక్కడ అసలు ప్రాక్టికల్గా నువ్వేమిచ్చావు అంతకుముందు? ఇప్పుడు ఏమన్నా అంతకుముందు ఉద్యోగాలు ఇక్కడ ఉండి మానేసేసి అక్కడికి పోతున్నారా? లేదు కదా, హైదరాబాద్ హైదరాబాద్లో చేస్తున్నాడు, ఇంకా హైదరాబాద్ నువ్వు ఇచ్చేసి వచ్చు, ఇంకేమని చెప్తారు? పాదయాత్రలు అవుట్డేటెడ్ అయిపోయినాయా? పాదయాత్రలను అవుట్డేటెడ్ గా ప్రజలు చూస్తున్నారా? తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయన అసలు లెక్కలేదు తీసుకోవట్లేదు, ఈయన పెద్ద నాయకుడు కాదు అనే యాంగిల్, అందుకేనైనా ఈ జన సమీకరణ లేకపోవడం? లేదు అంటే టైం అయిపోయింది అనుకుంటున్నా, పాదయాత్రలు ఎక్స్పైర్ అయిపోయింది. అదే అంటున్నాను, ఎందుకంటే రాహుల్ గాంధీకి అంతంత మాత్రమే, వాళ్ళు తోలుకురాగా ఒక 5,000 మంది రావడమే కష్టమైంది. తర్వాత ఇప్పుడు ఈఎంఐ ఉంది కదా, ఇంతకుముందు ఎట్టొచ్చారు ఎగబడి షర్మిలకి, ఇప్పుడు ఎట్లా వస్తున్నారు? అక్కడ ఫెయిల్ అయింది కదా రేవంత్ రెడ్డి పాపం, ఆయన సేమ్ ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లా మొన్నటి నుంచి తిరుగుతున్నాడు, చివరికి ఇప్పుడు లోకేష్ లాగానే నన్ను ఏదో చేసేస్తారని చెప్పాడు ఆవిడ చేస్తున్నాడు, అక్కడ ఆ విధంగా ఏదో యాత్ర క్లోజ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ పాదయాత్రలు అవుట్డేటెడ్ అయిపోయినట్టు కనబడుతుంది. అదే కదా ఎక్కట్లా.